హాయ్, వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శబరిమల ఆలయంలోకి మహిళలకు ప్రవేశం లేదు, మనకి ఎప్పటి నుంచో తెలుసు. అండ్ 10 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో ఉన్న ఆడవారికి ఆలయంలోకి ప్రవేశం లేదు. దీన్ని అపోజ్ చేస్తూ కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్ని దాఖలు చేయడం జరిగింది. సో దీనిపైన విచారణ జరిపేందుకు సో ఒక 5 మెంబర్స్తో కోర్టు ఒక విచారణ కమిటీని ఏర్పాటు చేసింది, అంటే బెంచ్ని ఏర్పాటు చేసింది. దీనికి చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా గారు హెడ్గా ఉన్నారు. అండ్ ఈరోజు ఒక కీలకమైన తీర్పు సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది. అదేంటంటే ఆలయంలోకి మహిళలకు ప్రవేశం ఉంది, ఒక ఫిజికల్ చేంజెస్ బట్టి లేదా ఒక ఆడవారికి జరిగే ఆ ఫిజికల్ చేంజెస్ని ఒక సాకుగా చూపించి ఆలయంలోకి ప్రవేశించకూడదు అని పెట్టడం అది చట్టపరంగా కరెక్ట్ కాదు అని దీపక్ మిశ్రా గారు చెప్పడం జరిగింది. సో ఈ తీర్పును ఆయన చదవడం జరిగింది. అండ్ అదేంటంటే అంటే దేవుడికి అందరూ ఒకటే, ఆయనకి ఆడవారు మగవారు అని ఎవ్వరు లేరు. అండ్ ఆధ్యాత్మిక భావం ఎక్కువ ఆడవారికే ఉంటుంది, ఆడవారే ఎక్కువ పూజలు చేస్తారు. అలాంటి ఆడవారికి ఎందుకు ఆలయంలోకి ప్రవేశం కల్పించడం లేదు, ఇది ఆర్టికల్ 14 అండ్ ఆర్టికల్ 25కి విరుద్ధం అని చెప్పి దీపక్ మిశ్రా గారు చెప్పడం జరిగింది. సో ఆలయంలోకి ఆడవారికి ఇప్పటి నుంచి ప్రవేశం ఉంది శబరిమల ఆలయంలోకి అని దీపక్ మిశ్రా గారు చెప్పడం జరిగింది. అండ్ దీనికి ముందు నుంచి ట్రావెన్కోర్ సంస్థ వాళ్ళు అపోజిషన్ చేస్తూనే ఉన్నారు. ఆడవారిని ఆలయంలోకి ఎంట్రీ ఉంది అని చెప్పడం వల్లే మొన్న కేరళ వరదలు కూడా వచ్చాయి. అండ్ ఆలయానికి 100 కోట్ల నష్టం జరిగింది అని ట్రావెన్కోర్ సంస్థ వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే ఇప్పుడు మాత్రం కోర్టు ఈ తీర్పు ఇవ్వడం తర్వాత వాళ్ళు కోర్టు తీర్పుతో సమ్మతించడం జరిగింది. అండ్ మేము ఎలాంటి రివ్యూ పిటిషన్ వేయబోము, కోర్టు తీర్పుని మేము స్వాగతిస్తున్నామని ట్రావెన్కోర్ సంస్థ వాళ్ళు చెప్పడం జరిగింది. ఏది ఏమైనప్పటికీ సుప్రీంకోర్టు ఒక కీలక సంచలన తీర్పు ఇచ్చింది. ఇవాళ కొన్ని ఏళ్ల పాటు ఆడవారికి ప్రవేశం లేని ఒక ఆలయంలో శబరిమల ఆలయంకు ఉన్న ప్రత్యేకతే ఆడవారిని అందులోకి అలవచేరు. సో సుప్రీంకోర్టు ఇలాంటి స్పందన ఇవ్వడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు.